హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్లో బ్లింకిట్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలని వీడియో చేసాము, అలాగే బ్లింకిట్లో జాయిన్ అయ్యి ఆల్రెడీ ఎర్నింగ్ చేసుకున్న డెలివరీ పార్ట్నర్తో కూడా ఒక రివ్యూ అయితే చేసాము. ముందుల్లే ఆ వీడియో చూడండి. సో ఇవాళ వీడియోలో నేనే బ్లింకిట్ డెలివరీ బాయ్గా జాయిన్ అయ్యాను కదా, వన్ డే ఎక్స్పీరియన్స్ చేసేసి వన్ డే ఫుల్గా ఎర్నింగ్ చేస్తే ఎంతవరకు ఎర్నింగ్స్ వస్తాయి, పెట్రోల్ ఎంత పోతుంది. సో ఫ్రెండ్స్, ఇదంతా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి నేను మీకు చూపిస్తాను, అలాగే నేను ఏవైతే కొత్త విషయాలు తెలుసుకున్నానో అవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నా ఇక్కడ నుంచి స్టోర్కి వెళ్ళి ఫస్ట్ ఆర్డర్ ఎలా తీసుకోవాలి, ఆర్డర్ తీసుకున్న తర్వాత ఎలా కంప్లీట్ చేయాలి, సో ఆర్డర్ తీసుకోవాలంటే ముందు ఏం చేయాలి, సో ఇవాళంటివన్నీ ఉంటాయి కదా. అలాగే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే జొమాటో చేస్తున్నారో జొమాటో బ్లింకిట్ రెండు ఒకటే భయ్యా, పెద్ద వేరియేషన్ అయితే ఏముండదు. మనం వర్క్కి వెళ్ళాలి అంటే ముందుగా స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి, మీన్స్ గిగ్స్ బుక్ చేసుకున్న తర్వాత అయితే మనం డ్యూటీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను గిగ్స్ ఎలా బుక్ చేయాలో కూడా చూపిస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా ముందు అయితే మనం స్టోర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నా, స్టోర్కి అయితే వెళ్తున్నా. ఏదైతే బ్లింకిట్ స్టోర్కి వెళ్ళాలో ఆ స్టోర్కి వెళ్తున్నా. ఇంటి నుంచి నాకు స్టోర్కి 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మనకి ఈ బ్లింకిట్లో ఆర్డర్స్ రావాలంటే స్టోర్కి వెళ్ళాలి, సో వెళ్తేనే ఆర్డర్లు వస్తాయి. ఇవాళ ఈ బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎర్నింగ్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ డే టు డే లైఫ్లో ఎంతలా కష్టపడుతున్నారు అనేది నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడైతే నేను నియర్ బై బ్లింకిట్ స్టోర్కి అయితే వచ్చేసాను. సో వెహికల్ ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసి ముందైతే మనం లోపలికి అయితే వెళ్దాము, స్టోర్ లోపలికి. ఈ స్టోరు కొత్తగా లాంచ్ చేశారు, నియర్ బై పద్మనాభ నగర్లో కొత్తగా స్టోర్ అయితే లాంచ్ చేశారు. కేఎఫ్సి పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. ఇది మన స్టోర్ మీకు చూపిస్తున్నాను చూడండి. మీరు బ్లింకిట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్ అని ట్యాప్ చేస్తే గిగ్స్ కనిపిస్తుంది, లేదా గిగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన ఓపెన్ చేస్తే మీరు డేట్ సెలెక్ట్ చేసుకోండి. వన్స్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఎంటీగా బాక్సెస్ కనిపిస్తాయి, ఆ బాక్స్ని ఫిల్ చేయండి. అలా ఫిల్ చేస్తే మీరు ఒక గిగ్ సెలెక్ట్ చేశారు అని అర్థం. అలా మీకు ఎన్ని గిగ్స్ అంటే ఎన్ని అవర్స్ లాగిన్లో ఉంటున్నారో దాన్ని బట్టి అన్ని గిగ్స్ అయితే బుక్ చేయండి. సో మీకు అర్థం అవడం కోసం ఒక 3 to 4 gigs బుక్ చేసి మీకు చూపిస్తాను. కానీ ఈరోజు ఒక 15 hours కంటే ఎక్కువగా ఎర్నింగ్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు కొన్ని గిగ్స్ అయితే బుక్ చేసిన, ఒక 3 gigs బుక్ చేసిన 6 hours దగ్గర. సో ఈ 6 hours ఎంత మనీ ఎర్నింగ్ చేస్తామనేది ఇక్కడ అప్రాక్సిమేట్లీ చూపిస్తుంది. ఇదైతే ఇది పక్కా కాదు. సో ఓకే, ఇలా గిగ్స్ బుక్ చేసాను చూడండి. ఇలా గిగ్స్ బుక్ చేసినందుకు ఈ టైంలో ఎస్టిమేటెడ్ పేఅవుట్ 480 to 660 వరకు అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. ఓకేనా, ఇలా అయితే గిగ్స్ బుక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను గిగ్స్ బుక్ చేశాను, మీకు చూపించాను కదా గిగ్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలనేది. సో మీరు ముందుగా ఈ బ్లింకిట్లో వర్క్ చేయాలి, వర్క్లోకి వచ్చి అంటే వర్క్లోకి రావాలంటే గిగ్స్ అయితే బుక్ చేసుకోవాలి, మీకు చూపించాను. అలాగే మీరు ఇన్సెంటివ్ చూసుకోవాలి, ఏ టైం నుంచి ఏ టైంలో మనకి ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ ఇన్సెంటివ్ చూసుకుని మీరు అయితే గిగ్స్ బుక్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను గిగ్స్ బుక్ చేశాను, ఇప్పుడైతే స్టోర్కి వెళ్తాను. స్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్యాకెట్స్ ఎలా తీసుకోవాలి, సో అవన్నీ మీకు చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా మన స్టోర్కి అయితే వెళ్ళిపోతాం. అలాగే అక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది, ప్రతిసారి మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ వెయిట్ చేయొచ్చు, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు. సో అక్కడ బాగానే ఉంటుంది, సో చూపిస్తాను అది కూడా. నేను బ్లింకిట్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి ఫస్ట్ ఆర్డర్ తీసుకోవడానికి డైరెక్ట్గా స్టోర్కి అయితే వెళ్తున్నాను. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇందులో కొత్తగా జాయిన్ అయ్యి ఉంటే ఎక్కడో ఉంటే ఆర్డర్ వచ్చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసుకుని ఎక్కడెక్కడో ఉంటారు, అలా కాదు భయ్యా. బ్లింకిట్ స్టోర్లో వచ్చి అక్కడ ఒక స్కానర్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తేనే మనకి ఆర్డర్ అయితే వస్తుంది. ప్రతి స్టోర్లో కూడా ఇలానే ఉంటుంది. ఓకేనా, స్టోర్కి వచ్చిన తర్వాతనే మనకైతే ఆర్డర్ అనేది అలర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకైతే స్టోర్కి వచ్చేసాం, ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేశారనేది చూస్తాం. సో నార్మల్గా డెలివరీ పార్ట్నర్స్ ఎండలో అలసిపోయి వస్తూ ఉంటారు, అలాగే వర్షాకాలంలో ఎక్కడైనా సరే ఏదైనా సీజన్లో. సో ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఒక చిన్న టేబుల్ అయితే వేశారు, ఇక్కడ వచ్చి మనం కూర్చొని హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. సో ఎండ అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు, లోపల కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడైతే ఛార్జింగ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి, దీన్ని యూజ్ చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డ్రైవర్స్కి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా వీళ్ళు క్రియేట్ చేశారు. ఈ వాట్సాప్ గ్రూప్లో ఏదైనా మేజర్గా అప్డేట్స్ ఉంటే ఇన్సెంటివ్స్ కానీ సర్జ్ కానీ ఇలాంటివి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే రైడర్స్కి కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే వాటర్. వాటర్ని అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. కోల్డ్ వాటర్ చాలా బాగుంది, ఎందుకంటే ఎండలో మనం ప్రతి ఆర్డర్కి అలసిపోతాము. అలసిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చి నీళ్ళు అయితే తాగవచ్చు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. లోపలికి రాగానే డెలివరీ పార్ట్నర్ చేయాల్సిన పని ఏంటంటే మన యాప్ ఓపెన్ చేసేసి గో ఆన్లైన్ పైన ట్యాప్ చేస్తే సెల్ఫీ అడుగుతుంది భయ్య. సో మన సెల్ఫీని అయితే మనం అప్లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఐడి ఎవరిదైతే వాళ్ళ సెల్ఫీ అప్లోడ్ చేయాలి. మీరు మిస్ మ్యాచ్ సెల్ఫీ అప్లోడ్ చేస్తే ఐడి అనేది సస్పెండ్ అవుతుంది. వన్స్
సెల్ఫీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేయాలి. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత మనకి ఆర్డర్ అయితే వస్తుంది. సో ఐ గాట్ ఇట్ ఫస్ట్ ఆర్డర్. స్కాన్ చేసిన ఒక్క 5 మినిట్స్లో మాకైతే ఆర్డర్ వచ్చేసింది. ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలంటే చాలా సింపుల్. సో ఇక్కడ కనిపిస్తున్న యారోని ఇలా రైట్కి స్వైప్ చేస్తే ఆర్డర్ యాక్సెప్ట్ అవుతుంది. వన్స్ యాక్సెప్ట్ అయిన తర్వాత రీచ్ లొకేషన్ పైన ట్యాప్ చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ స్టోర్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఐడి డీటెయిల్స్ అలాగే పిక్కర్ డీటెయిల్స్, ఎవరైతే మనకి ఐటెం ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకి షో అవుతుంది. వన్స్ షో అయిన తర్వాత వాళ్ళే మనల్ని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మణికంట కాబట్టి మణికంట అని పిలుస్తున్నారు. సో వన్స్ ఐటమ్ పిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆ పిక్కర్కి మనం రేటింగ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడైతే మ్యాప్ ఓపెన్ చేసి డెస్టినేషన్కి వెళ్లాల్సిన లొకేషన్ అయితే చూస్తున్నాం. ఇక్కడ చూడండి 2.6 కిలోమీటర్లు అయితే నాకు డెస్టినేషన్ చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ చిన్న మెటీరియల్స్ని మనం 2.5 కిలోమీటర్లు వెళ్ళి డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే మెయిన్ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 2 ఐటమ్స్ని 2 కిలోమీటర్లు వెళ్ళి డెలివరీ చేసినందుకు మనకు ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది మనం చూసుకోవాలి. సో మీరు గెస్ చేసి చెప్పండి 2 కిలోమీటర్కి ఈ బ్లింకిట్ వాళ్ళు మ్యాక్సిమం ఎంత ఎర్నింగ్స్ ఇస్తారని. ఇంకా ఆలస్యం చేయకుండా మనం డెలివరీ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. వెళ్తూ వెళ్తూ దీని గురించి చాలా మాట్లాడుకుందాం. సో కొత్తగా జాయిన్ అయ్యేవారు ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయని డౌట్ పడతారు. ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తాయి భయ్యా. ఎలా అంటే ఆ స్టోర్లో ఎంత బిజినెస్ ఉంది అని బట్టి మనకైతే ఆర్డర్లు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మాదాపూర్ స్టోర్లో జాయిన్ అయ్యారు, అక్కడ బిజినెస్ ఎక్కువగా ఉంటుంది ఆ స్టోర్కి, అలాంటి స్టోర్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి. ఒకవేళ మీ స్టోర్లో ఆర్డర్స్ లేవు అంటే అప్పుడు కాస్త తక్కువగా వస్తాయి, అంటే ఒక్క ఆర్డర్కి ఒక ఆర్డర్కి గ్యాప్ అయితే వస్తుంది. అలాగే పీక్ అవర్స్ అనేది కొన్ని అవర్స్ ఉంటాయి, ఆ అవర్స్లో లాగిన్లో ఉంటే ఆ టైంలో ఎక్కువగా మనకి ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 5 to 11 వరకు బాగా ఆర్డర్లు వస్తాయి, మార్నింగ్ వచ్చేసరికి 9 to 12 వరకు బాగా ఆర్డర్ వస్తూ ఉంటాయి. మీరు 1 డే ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. తర్వాత మీరు చేసే పనిలో మీరే కింగ్. సో మనమైతే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. కస్టమర్కి కాల్ చేస్తే ఇదే బిల్డింగ్ అని చెప్పారు. సో కాస్త ముందుకు వెళ్ళి ఇక్కడ బైక్ పార్క్ చేసి మనమైతే లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది డెలివరీ సర్వీస్, హోమ్ డెలివరీ. సో మనం డోర్ డెలివరీ కాబట్టి డోర్ దగ్గరికి వెళ్ళి మన దగ్గర ఉండే మెటీరియల్స్ ఏవైతే గ్రాసరీస్ ఉన్నాయో అవి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి డెలివరీ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఆలోచన చేయకుండా మనమైతే డెలివరీకి అయితే లోపల అపార్ట్మెంట్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లోపలికి వచ్చేటప్పుడు ముందుగా మీరైతే ఎంట్రీ చేసుకోవాలి. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళు అడుగుతారు బాబు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని. సో మనకి యాప్ ఓపెన్ చేస్తే యాప్లోనే డీటెయిల్స్ ఉంటాయి, కస్టమర్ ఫోన్ నెంబరు అలాగే తను పెట్టిన అడ్రస్, ఫ్లాట్ నెంబరు, ఒకవేళ బ్లాక్స్ ఉంటే బ్లాక్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి చూసేసి మీరైతే అడ్రస్ ఇవ్వచ్చు. వన్స్ వాళ్ళ లొకేషన్కి వచ్చిన తర్వాత రీచ్ పైన ట్యాప్ చేస్తే కస్టమర్కి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. సో కస్టమర్ అలర్ట్ అవుతారు. సో కస్టమర్ అయితే రెడీగా ఉన్నారు మన దగ్గర ఉండే గ్రాసరీస్ని కస్టమర్కి డెలివరీ చేసేద్దాం. మన యాప్లో క్లోజ్ చేయాలి. సో ఇది ఆన్లైన్ పేమెంట్ కాబట్టి పైన పెయిడ్ ఆన్లైన్ కనిపిస్తుంది, ఇది చెక్ చేసుకోండి. సో ద నెక్స్ట్ ట్రిప్ అయితే ఇలా రైట్కి స్వైప్ చేసి మనం క్లోజ్ చేసుకోవచ్చు. కస్టమర్కి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. సో అది మీ ఇష్టం, ఇస్తే ఇవ్వాలి లేకపోతే లేదు. మెయిన్ దీనికోసమే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ ఎర్నింగ్స్ ఎంత వస్తాయి. ఎందుకంటే మనం 2.5 కిలోమీటర్ వెళ్ళినందుకు వీళ్ళు 48 రూపీస్ అయితే ఎర్నింగ్స్ ఇచ్చారు. ఇట్స్ డూ గుడ్ బై అండ్ నాకైతే చాలా బాగా నేను ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 2 కిలోమీటర్కే 50 రూపీస్ ఇస్తున్నారు అంటే. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఖాళీగా వెళ్ళిపోవాలి. సో అంత పెట్రోల్ అయితే ఏమీ కాలదు నాకు తెలుసు. 2 కిలోమీటర్కి ఎంత పోతుంది మీ క్యాలిక్యులేటర్కే వదిలేస్తున్నాను. అరౌండ్ 1 రూపీయా 2 రూపీస్ పెట్రోల్ వెహికల్ అయితే అంతకంటే ఎక్కువగా పోదు. సో మళ్ళీ మనం బ్యాక్ స్టోర్కి అయితే వెళ్ళాలి. స్టోర్కి వెళ్తేనే మనకి అయితే ఆర్డర్ వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా నేను కూడా స్టోర్కి అయితే వచ్చాను. సో బ్యాక్ టు బ్యాక్ బ్లింకిట్ గురించి మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, ఓకేనా. ఈ బ్లింకిట్ డెలివరీ ఎక్స్పీరియన్స్ చేద్దాము అని చెప్పి కెమెరా లేకుండా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేద్దాము అని చెప్పి వితౌట్ కెమెరాతో అయితే ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను. సో ఆ టైంలో సూర్య అనే షార్ట్ ఫిల్మ్తో బాగా ఫేమస్ అయిన రవి శివతేజ అనే ఒక యాక్టర్, ఈ అన్న అయితే నాకు కనిపించారు. సో చాలా క్యాజువల్గా మాట్లాడారు. మన యూట్యూబ్ ఛానల్ కూడా తను చూశారంట. సో ఈ యూట్యూబ్ ఛానల్కి ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ ఇచ్చారు. సో ఈ బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్గా జాయిన్ అయిన తర్వాత ఈ అన్న అయితే నాకు కనిపించారు. సో మీరు కూడా ఈ బ్లింకిట్ డెలివరీ కానీ జొమాటో కానీ ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు కదా. సో మీరు ఎవరైనా యాక్టర్స్ని కలిసారా లేదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్లీ ఈ అన్నని కలవడం చాలా హ్యాపీగా ఉంది భయ్యా, నేను మాటలతో చెప్పలేను. చాలా కొన్ని కొత్త విషయాలు అయితే అన్న అయితే నాకు చెప్పారు, అవన్నీ కూడా మన ఛానల్లో ఇంప్లిమెంట్ చేస్తాను. ఇంకా బెటర్గా వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తా భయ్యా.
గుర్తుపెట్టుకోండి, కొత్తగా జాయిన్ అయిన వారికి ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ రావు, కాస్త లాగ్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే అది మళ్ళీ మీకు తర్వాత చెప్తాను. స్టోర్కి వచ్చేసాను, వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆర్డర్ అయితే పడింది, బట్ స్టోర్కి రాగానే పడిపోలేదు. జస్ట్ ఒక నేను ఒక 10 మినిట్స్ వెయిట్ చేశాను స్టోర్లో, అందరిలాగానే వెయిట్ చేసిన తర్వాత ఆర్డర్ పడింది. సో ఇక్కడ మళ్ళీ వీళ్ళు సెల్ఫీ అయితే అడుగుతున్నారు, జస్ట్ ఒక్కొక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటారు డెలివరీ పార్ట్నరే వచ్చారా లేకుంటే వేరే పర్సన్ వచ్చారా అని. సో అడిగినప్పుడు సెల్ఫీ ఇవ్వాలి, సెల్ఫీ ఇచ్చిన తర్వాత మ్యాచ్ అయితే ఐడి యాక్టివేట్లో ఉంటుంది. ఒకవేళ మిస్ మ్యాచ్ అయితే ఐడి డీయాక్టివేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మనమైతే మెటీరియల్ తీసుకున్నాం, ఈసారి ఒకటే ప్యాకెట్ వచ్చింది, చిన్న ప్యాకెట్. సో ప్యాకెట్స్ అయితే చాలా చిన్నగానే వస్తున్నాయి. సో ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇలా ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత రీచ్డ్ లొకేషన్ని, డ్రాప్ లొకేషన్ని క్లోజ్ చేయకండి, లొకేషన్కి వెళ్లకుండా. చాలామంది కొత్తగా వాళ్ళు జాయిన్ అయిన వారు కన్ఫ్యూజ్ అయ్యి పికప్ లొకేషన్లోనే రీచ్డ్ అని కొడుతూ ఉంటారు. సో మళ్ళీ ఇది మిస్ మ్యాచ్ అవుతుంటుంది, మిస్టేక్ అవుతూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల కూడా మన ఐడి సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి మిస్ మ్యాచ్ అయితే, మిస్టేక్స్ ఏమైనా చేస్తే మీరు మేనేజర్ సార్కి వెళ్ళి కలవండి, ఓకేనా? ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం, కొత్తగా జాయిన్ అయిన వారికి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ఎందుకు రావు. సో దీనిలో ఒక లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లైక్ గోల్డ్, సిల్వర్, డైమండ్, ఇట్లా. సో ఎవరు ఏ ర్యాంక్లో ఉంటే ఆ ర్యాంక్కి తగ్గట్టుగా వీళ్ళైతే ఆర్డర్లు అయితే ఇస్తూ ఉంటారు, అలా అని మరీ తక్కువగా కూడా ఉండవు. సో మీకు మినిమం 5 to 10 మినిట్స్కి ఒక ఆర్డర్ అయితే పడుతూ ఉంటుంది, మ్యాక్స్ 1 అవర్కి మీరు 2 లేదా 3 ఆర్డర్స్ కంప్లీట్ చేయొచ్చు, ఓకేనా? ఒకవేళ ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ ఇంకా బాగా బిజినెస్ ఉంది ఆ రోజు అంటే గంటకి 4 ఆర్డర్లు కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. సో పైన ఫస్ట్లో మేడం గారు అయితే మమ్మల్ని చూశారు, రండి అని చెప్పి సైగ్ అయితే చేశారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన దగ్గర ఉండే మెటీరియల్ని అక్కడైతే ఇచ్చేద్దాము. సో గుర్తుపెట్టుకోండి, పికప్కి వచ్చినందుకు, డెలివరీ లొకేషన్ నుంచి మళ్ళీ బ్యాక్ స్టోర్కి వెళ్ళినందుకు రెండు కలిపి వీళ్ళైతే అమౌంట్ ఇస్తున్నారు. కొత్తగా చూసేవారు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, 2 కిలోమీటర్లే డ్రాప్ అని చెప్తున్నామన్నా అని చెప్పేసి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా, రెండింటికి కలిపి మనకైతే అమౌంట్ అయితే ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మనం కాల్ చేస్తే కస్టమర్ రెస్పాన్స్ అవ్వరు, అలాంటప్పుడు ఏం చేయాలంటే పైన ఆర్డర్ డీటెయిల్ దగ్గర హెల్ప్ అని ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసేసి మనం కస్టమర్ కేర్తో కానీ మన స్టోర్ మేనేజర్తో కానీ మాట్లాడి అక్కడైతే ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవాలి. సో టికెట్ ఎలా రైట్ చేయాలి అని చెప్పి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో నాకైతే అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు, నేను మన దగ్గర ఉండే గ్రాసరీ డెలివరీ చేసేసాను కాబట్టి మన ఆర్డర్ని క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ చూడాలి ఎన్ని కిలోమీటర్కి ఎంత వచ్చింది. సో ఇక్కడ చూడండి, నేను 2 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు 42 రూపీస్ అయితే ఇచ్చారు భయ్యా, అంటే 2 + 2 = 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు వచ్చినందుకు 42 రూపీస్ అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, నాకైతే మంచిగా అనిపించింది భయ్య, ఎందుకంటే 2 కిలోమీటర్కి 40 రూపీస్ వస్తుందంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే నేను మా ఇంటికి దగ్గరలోనే ఉంటున్నా, దూరం వెళ్ళట్లా, ఎప్పుడంటే అప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ అడ్వాంటేజ్, స్టోర్లో అందరూ నా ఏజ్ గ్రూప్ ఆఫ్ వాళ్ళే ఉన్నారు. సో అక్కడ మెయిన్ అడ్వాంటేజ్ అవుతుంది, వెళ్ళగానే వాళ్ళు మనతో మాట్లాడుతూ ఉంటారు, మంచిగా ట్రీట్ చేస్తారు. అక్కడ 1 or 2 డేస్ కంటిన్యూస్గా వర్క్కి వెళ్తే అక్కడ మనకు ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. సో మన ఫ్రెండ్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా ఆబ్వియస్గా ఎర్నింగ్స్ చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటాము. ఇంతకు ముందులాగే స్టోర్కి వచ్చాను, స్టోర్ దగ్గర 10 నుంచి 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్డర్ పడింది. ఆర్డర్ అయితే తీసేసుకున్నా, మళ్ళీ మనం డెలివరీ లొకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది భయ్య, స్టోర్కి వచ్చి 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనకైతే ఆర్డర్ పడుతూ ఉంటుంది. 10 మినిట్స్ బ్రేక్ కూడా ఒకందుకు మంచిదే, ఎందుకు అనేది తర్వాత చెప్తాను. సో ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాము, ముందు లొకేషన్ చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వస్తుంది స్టోర్ నుంచి అని. ఎగ్జాక్ట్ స్టోర్ నుంచి నాకు 500 మీటర్స్ చూపిస్తుంది, ఈ 500 మీటర్స్కి మనం ఎంత ఎర్నింగ్ చేసుకుందాము అనేది మీకు చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. గుర్తుపెట్టుకోండి, చాలామంది వీడియో చాలా ఎక్కువగా లెంత్ అయిపోతుంది భయ్య అని చెప్పి అంటున్నారు, అందుకే ఈ వీడియో చాలా తక్కువ చేశాను భయ్య, అరౌండ్ ఒక 16 మినిట్లో వీడియో అయితే క్లోజ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, వీడియో చిన్నదైనప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా తక్కువగా చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ అంత తక్కువ టైంలో చెప్పలేను, అది కుదరదు. వీడియో పెద్దగా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా పెద్దగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటాయి. మీరు వీడియో పెద్దదని చూస్తున్నారు కానీ ఎన్నో కొత్త విషయాలు మిస్ అయిపోతున్నారు, అది మీకు తెలియట్లేదు. ఓకే, కమింగ్ టు ద పాయింట్, ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాము, ఈ ట్రిప్లో ఎంత ఎర్నింగ్ చేసామనేది చూస్తాము. సో మ్యాక్స్ అంటే నేను 20 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, 20 రూపీస్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇక్కడ 27 రూపీస్ అయితే వచ్చాయి, ఇంకొక 7 రూపాయలు బాగానే వచ్చాయి. 500 మీటర్స్ అంటే పక్కనే ఉంది మన స్టోర్ కూడా, స్టోర్కి అయితే వెళ్ళిపోదాము. సో లాస్ట్లో ఒక్క మెయిన్ పాయింట్స్ అయితే మీకు చెప్పేస్తాను. సో ఇందులో మెయిన్గా డైలీ ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ ఆర్డర్ కోసం మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఈ రోజు మొత్తం కష్టపడి లాస్ట్ వరకు ఎర్నింగ్ చేసి ఒక రోజుకి మ్యాక్సిమం
12 అవర్స్ లాగిన్లో ఉంటే ఎంత ఎర్నింగ్ చేయొచ్చు అనేది లాస్ట్లో మీకు అర్థమవుతుంది. సో ఇందులో వీక్లీ ఎర్నింగ్స్ భయ్య, మనం చేసే ఎర్నింగ్స్కి మనకి అమౌంట్ ఎలా ఇస్తారంటే మన బ్యాంక్ అకౌంట్లో వీళ్ళు ప్రతి మండే కూడా మనకి పంపిస్తూ ఉంటారు. ఈ వీక్ చేసిన ఎర్నింగ్స్ అంతా కూడా నెక్స్ట్ మండే రోజు మనకి మన బ్యాంక్ అకౌంట్ వీళ్ళైతే అమౌంట్ పంపిస్తూ ఉంటారు. నెక్స్ట్ డైలీ పెట్రోల్ ఎంత పోతుంది, మ్యాక్స్ అంటే మీరు 100 కిలోమీటర్లు కూడా ఇందులో తిరగరు భయ్య. నేను ఈ రోజు మొత్తం కూడా 90 కిలోమీటర్లే ట్రావెల్ చేసిన, 100 కిలోమీటర్లు కూడా ట్రావెల్ అయితే చేయలేకపోయాను. సో ఈ 90 కిలోమీటర్లకి నాకు ఎంత పెట్రోల్ పోయి ఉంటుంది మ్యాక్స్ అంటే పెట్రోల్ వెహికల్ అయితే 150 రూపీస్ అయితే పోయి ఉంటుంది. బట్ నాది ఎలక్ట్రికల్ స్కూటర్ కాబట్టి 1 ఫుల్ ఛార్జ్కి 120 కిలోమీటర్లు నేను ట్రావెల్ చేస్తాను. నాకైతే పెట్రోల్ ఖర్చు ఏమీ లేదు. ఇక్కడ ఒక కస్టమర్ లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్ అయితే రెస్పాన్స్ అవ్వట్లేదు, అందుకోసమనే టికెట్ అయితే రైట్ చేస్తున్నా. సో ఇలా టికెట్ రైట్ చేసిన తర్వాత మనం కంపెనీ నుంచి కస్టమర్కి కాల్ వెళ్తుంది, అలాగే మేనేజర్ సార్కి కూడా నోటిఫికేషన్ వెళ్తుంది. సో ఇలా టికెట్ రైట్ చేసిన తర్వాత కస్టమర్ నాకు కాల్ చేసి సారీ బాబు ఫోన్ చూసుకోలేదు రండి అని చెప్పి చెప్పారు. ఎందుకంటే అక్కడ బిల్డింగ్ అపార్ట్మెంట్ అయితే చూపిస్తుంది, బట్ అయితే అక్కడ గేట్కి తాళాలు వేసి ఉన్నాయి. సో నేను మళ్ళీ చూశాను, సో చూపిస్తే దానికి ఇంకొక గేట్ అయితే ఉందంట, ఆ గేట్ నుంచి రమ్మని చెప్పారు. సో అలా కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి కస్టమర్ అనేవాళ్ళు డ్రాప్ లొకేషన్ తప్పు పెడతా ఉంటారు, అవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇంకా ఏం చేయలేము, ఎండ్ ఆఫ్ ది డేకి మనకి ఎర్నింగ్స్ కావాలి కాబట్టి ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాం. అలాగే ఈ ట్రిప్లో ఎంత ఎర్నింగ్ చేశాననేది మీకు ఇక్కడ చూపించేస్తాను. సో 38 రూపీస్ అయితే ఎర్నింగ్స్ వచ్చినాయి 2.2 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న ఇంతకుముందు 2.2 కిలోమీటర్కి ఎక్కువగా వచ్చిన ఎర్నింగ్స్ ఇప్పుడు ఎందుకన్నా తక్కువగా వచ్చాయి? సో చెప్పాను కదా మనం పీక్ అవర్స్లో ఉంటే ఎర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో లాస్ట్ టైం నేను ఒక 5 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు 100 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిన, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన వేస్తున్నాను చూడండి. వీడియో చాలా లెంతీగా పెడుతున్నామన్నా అని చెప్పి చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారు. సో అందుకోసమే నేను ఈ వీడియో అయితే చాలా షార్ట్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి భయ్య, వీడియో ఎంత షార్ట్ అయితే మీరు అంత ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారు. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేనే కాదు ఏ యూట్యూబర్ కూడా చెప్పలేడు. సో పెద్ద వీడియో అంటే అది మీకే కదా బెనిఫిట్, దానివల్ల మీకే ప్రాఫిట్, ఎందుకంటే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటారు కాబట్టి. సో అవన్నీ మీకు అవసరం లేదనుకుంటే నాకు కూడా ఏ ప్రాబ్లం లేదు. సో ఇప్పుడైతే వీడియో స్కిప్ చేస్తున్నాను, ఈరోజు ఈవినింగ్ వరకు ఎర్నింగ్ చేసిన ఎర్నింగ్స్ మీకు ఒక లాస్ట్లో అయితే చూపించేస్తాను. సో ఎండ్ ఆఫ్ ది డేకి నేను ఎంతవరకు ఎర్నింగ్ చేశాను అనేది మీకు లాస్ట్లో చూపించేస్తాను. నా ఫుల్ డే ఎర్నింగ్స్ చూసే ముందు ఈ బ్లింకిట్లో వీళ్ళు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అట్ ద సేమ్ టైం జాయినింగ్ బోనస్ కూడా ఇస్తారు. సో అవి మీకు చూపిస్తాను, జాయినింగ్ బోనస్ ఎలా వస్తుంది, ఇన్సెంటివ్స్ ఎలా అచీవ్ చేసుకోవాలి, సో ఇన్సెంటివ్స్ వల్ల ఎర్నింగ్స్ ఎంత వస్తాయి అనేది మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఇక్కడ మనకి ఇన్సెంటివ్స్లో డైలీ ఇన్సెంటివ్స్ ఉంటాయి, అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇన్సెంటివ్స్ మీకు పైన స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి చూడండి. సో ఇలా ఇన్సెంటివ్స్ ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ మీరు 70 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 3200 వస్తాయి. సో ద నెక్స్ట్ 110 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 5200 వస్తాయి. సో హయ్యెస్ట్ వచ్చేసరికి 280 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే అరౌండ్ 5000 చేంజ్ అయితే మనకి వస్తాయి. ఓకేనా, ఈ ఇన్సెంటివ్స్ ఎలా వస్తాయి, దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ పైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, అవి ఒకసారి మీరు చదవండి. సో ప్రతిరోజు లాగిన్లో ఉండాలి, అలాగే వీళ్ళు ఒక టైం మెన్షన్ చేస్తారు, ఆ టైంలో కూడా ఖచ్చితంగా లాగిన్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం అవి వీక్లీ ఇన్సెంటివ్స్ అవి వదిలేస్తే దాంతోపాటుగా మనకి డైలీ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి, అవి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో 20 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే 890 రూపీస్ ఎర్నింగ్ చేయొచ్చు. ఒకవేళ హయ్యెస్ట్ 42 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 2100 రూపీస్ అయితే ఎర్నింగ్ చేయొచ్చు. ఇది ఇన్సెంటివ్స్ ప్లస్ మన ఎర్నింగ్స్ అన్నీ కలిపి ఇక్కడ ఉంటాయి భయ్య. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 42 ఆర్డర్లలో మీరు 2100 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసుకుంటారు. సో ఇది పక్క. ఒకవేళ మీరు 40 ఆర్డర్స్ కంప్లీట్ చేసినందుకు మీరు ఎర్నింగ్స్ 1500 ఎర్నింగ్ చేసి ఉంటే మిగతా రిమైనింగ్ 700 రూపీస్ కూడా ఇన్సెంటివ్ రూపంలో వీళ్ళు మన అకౌంట్లో వేస్తారు. ఒకవేళ ఈ 42 ఆర్డర్స్ కంప్లీట్ చేసినప్పుడు మన ఎర్నింగ్సే 2100 రూపీస్ అయినాయంటే ఎలాంటి అడిషనల్ అమౌంట్ కూడా మన అకౌంట్లో వీళ్ళు వేయరు. సో అర్థమైంది అనుకుంటున్నా, ఇన్సెంటివ్స్ ప్లస్ ఎర్నింగ్స్ ఇవి కలిపి చూపిస్తున్నారు. సో 20 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే పక్క వీళ్ళు చూపించిన 780 or 890 రూపీస్ అయితే పక్క మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో టాప్ 42 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 2100 రూపీస్ అయితే మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ 2100 రూపీస్ కన్నా తక్కువగా ఎర్నింగ్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ మన అకౌంట్లో వేస్తారు. మీరు కొత్తగా ఇందులో జాయిన్ అయినట్టయితే మీకు 1000 రూపీస్ ఆర్ 2000 or 3000 కూడా ఒక్కొక్క స్టోర్లో అయితే జాయినింగ్ బోనస్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నాకైతే జాయినింగ్ బోనస్ అని చెప్పి 1000 రూపీస్ వచ్చింది. ఈ 1000 రూపీస్ ఒకే రోజు ఇవ్వరు.
సో ప్రతిరోజు 12 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రతిరోజు మన అకౌంట్లో 50 రూపీస్ అయితే వేస్తారు. అలా 50 రూపీస్ ఇంటూ 20 డేస్ వేస్తారు. 20 డేస్ అంటే 2 × 5 = 10, అంటే 1000 రూపాయలు 20 రోజులు మనం ఆర్డర్స్ కంప్లీట్ చేస్తాం. అంటే 20 డేస్ కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేయాలి, కన్సిస్టెంట్గా డ్యూటీకి అయితే రావాలి. సో అప్పుడే మనకి ఈ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. సో ఓకేనా, ఇప్పుడైతే ఎర్నింగ్స్ చూద్దాం. మార్నింగ్ 6 o'clockకి బ్లింకిట్ ఎర్నింగ్స్ కోసం వచ్చాను. వచ్చిన తర్వాత కొంత ఎర్నింగ్ చేశాను, ఇంటికి వెళ్ళాను, మళ్ళీ బ్లింకిట్ స్టోర్ మేనేజర్కి కలిసాను, అక్కడ పర్మిషన్ అడిగాను, అప్పుడైతే వీడియో స్టార్ట్ చేశాను. సో టోటల్గా ఎండ్ ఆఫ్ ది డేకి 18 అవర్స్ లాగిన్లో ఉన్నాను. సో ప్రతి ఆర్డర్ మీకు ఇక్కడ చూపిస్తాను. నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను 18 అవర్స్ లాగిన్లో ఉన్నాను. 18 అవర్స్ కన్నా ఇంకా ఎక్కువగానే అయిపోయింది, 40 ఆర్డర్స్ కంప్లీట్ చేశాను. సో ఫస్ట్ ఆర్డర్ 6 o'clockకి తీసుకున్న 37 రూపీస్ ఆర్డర్, ఇక్కడ టైం కూడా చూపిస్తున్నాను. చూడండి ఒకసారి వీడియో క్వాలిటీ కొంచెం పెంచి చూడండి. లాస్ట్ ఆర్డర్ వచ్చరికి 11:44కి అయితే క్లోజ్ చేశాను. లాస్ట్ అమౌంట్ కూడా నాకు 53 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిన. సో ఇలా నేను 19 అవర్స్ లాగిన్లో ఉండి వర్క్ చేస్తే 1800 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసుకున్నా. ఇన్సెంటివ్స్తో కలిపి ఇన్సెంటివ్స్ 243 రూపీస్ వచ్చాయి. నా ఎర్నింగ్స్ 1557 రూపీస్ అయితే నేను ఎర్నింగ్స్ చేసుకున్నా భయ్యా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి బ్లింకిట్ ఎర్నింగ్స్ ఎలా ఉంది అనేది. టోటల్గా ఈ 1 డేలో ఒక 80 to 90 కిలోమీటర్లే ట్రావెల్ చేస్తుంటా. ఒకవేళ మీది పెట్రోల్ వెహికల్ అయి ఉంటే మ్యాక్స్ 150 రూపీస్ పెట్రోల్ అయితే అయి ఉంటుంది, అంతకంటే ఎక్కువైతే అవ్వదు భయ్యా. సో 200 వేసుకోండి. నాది పెట్రోల్ వెహికల్ కాదు, ఎలక్ట్రికల్ స్కూటర్ కాబట్టి నాకు పెట్రోల్ ఎక్స్పెన్సివ్ అయితే ఏమీ లేదు. ఈ వీడియోలో కొన్ని విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ ఈ వీడియోలో చెప్పడానికి కుదరలేదు. కాబట్టి నెక్స్ట్ టైం ఇంకొక వీడియో చేస్తాను. అలాగే సండే ఆర్ సాటర్డే ఈ వీకెండ్స్లో వచ్చి ఎర్నింగ్ చెయ్యాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం సాటర్డే ఆర్ సండే వచ్చి ఒక ఫుల్ వీడియో చేస్తా. అందులో చాలా విషయాలు అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో కాస్త లెంత్గా ఉంటుంది, మీరు యాక్సెప్ట్ చేస్తేనే లెంత్గా చేస్తా, లేదంటే ఇప్పట్లాగే సగం ఇన్ఫర్మేషన్ చేసేసి వీడియో అయితే క్లోజ్ చేస్తా. ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. నేను పెట్టే పెద్ద వీడియోస్ ఫుల్గా చూస్తే మీరందరూ కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని అయితే గెయిన్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేస్తూ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. సో ఈ ఒక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదు, మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి, నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. తరపు సెలవు ఫ్రెండ్స్. We'll be right back.